హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు పట్నంలో సిరి ముచ్చట్లు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రీరామనవమి కదా. దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రుడు మనమంతా చేసుకునే వేడుక సీతారామ కళ్యాణం. అంగరంగ వైభవంగా ఊరు వాడ శ్రీరామనవమి జరుపుకుంటారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికే కాక తన జీవితాన్ని భావితరాలకు ఆదర్శప్రాయంగా చూపిన యుగపురుషుడు ఆ శ్రీరామచంద్రుడు. అంతటి మహానుభావుడైన ఆ శ్రీరామచంద్రుడు కళ్యాణానికి మనమందరం వెళ్ళొద్దామా? మా ఊర్లో అయితే మా ఇంటి పక్కనే శ్రీరామచంద్రుడి గుడి, రాములవారి స్వామి గుడి అంటాము. ప్రతి సంవత్సరం ఎక్కడున్నా సరే రాములవారి స్వామి గుడికి కళ్యాణానికి వెళ్తాము. కానీ ఈసారి మిస్ అయిపోయాం రాములవారి స్వామి గుడికి వెళ్ళడానికి. ఇక్కడ నిజాంపేటలో అభయాన్యుల స్వామి గుడి ఉంది, ఆ గుళ్ళో ఇవాళ కళ్యాణం జరుగుతుంది. నేను మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము, ఆల్రెడీ స్టార్ట్ అయింది. జనిత్రా కేనాపి భాగ్య విశేష
కన్యాదానంతో పాటు షోడశ మహాదానాలు కూడా ఇవ్వచేయమని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఎలాగైతే మీ బిడ్డనిచ్చి వివాహం చేస్తారో బిడ్డనిచ్చి వివాహం చేసేటప్పుడు
ఈ కళ్యాణ వైభవానికి వేదిక చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే కళ్యాణంలో పుట్టినటువంటి దంతలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయాభివందనాలు తెలియజేస్తున్నాను. సాయంత్రాన శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా ఊరేగింపుకి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమారుడు, సిరులొలికే సీతమ్మే పెళ్ళి కూతురు. అందాల రాముని అపురూప జానకి పరిణయం జరిగిన శుభదినం. శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమారుడు, సిరులొలికే సీతమ్మే పెళ్ళి కూతురు. పచ్చనైన పందిళ్ళు నింగికెగిసెను, చక్కనైన పీటలు భూమి నిండెను. సన్నాయి మృగెను కోకిలలు పాడెను, సంతోష జలదిలో జనులంత మునిగెను. ఆయన పల్లకి లాగడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. రాముల వారి స్వామి ఊరేగింపులో ఈ పల్లకి లాగడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం నేను మా ఊర్లో రాముల వారి సంగుల్లో తరంబరాలు వస్తే ఎప్పుడు వెళ్ళేదాన్ని, మిస్ అయ్యేదాన్ని కాదు. కానీ ఈసారి మిస్ అయ్యాను. కానీ అయినా పర్లేదు, చాలా హ్యాపీగా ఉంది. రాముల వారి సంగు గురించి పిల్లలు చక్కగా పాడారు, వినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పట్నంలో సిరి ముచ్చట్లకండి. బాయ్.